మూవీ చాలా బాగుందన్న. విశ్వకర్ణకు ఒకటే మాట చెప్తున్నా, ఏంటంటే సినిమా హిట్ కాకపోతే నేను పేరు చేంజ్ చేసుకుంటానడుగా అన్న. సినిమా హిట్ కాకపోతే పేరు కాదన్న, సినిమా హిట్ అయినా నువ్వు పేరు చేంజ్ చేసుకోవాలి. ఇన్ని రోజులు మాస్కా దాస్ అని ఉండే, ఇప్పుడు మాత్రం మాస్కా బాబ్ దాస్ అని పేరు పెట్టుకో. సినిమా అయితే అల్టిమేట్ అన్న. ప్రతి సినిమాలో క్లైమాక్స్ చాలా దలిద్రంగా ఇస్తాడు, ఏడిపించి పంపిస్తారు కదా. సినిమా మధ్యలో ఏడిపించినా సరే క్లైమాక్స్ మాత్రం చాలా బాగా ఇచ్చిండు, సూపర్గా ఇచ్చిండు. అండ్ ఇవాళ రేపు టీనేజ్ పోరాగల కావాలిగా ఒక పోరి సెట్ అయితే చాలా రాబాయి అని తనలాడుతుంటారు, అది సెట్ అయితే ఇది సెట్ అవుతుంది. సో ఇందులో కూడా అట్లనే ఉంది. సినిమా మాత్రం బాగుంది, దాంట్లో ఇది పెట్టింది చూడు. దీని అర్థం ఏంటంటే మీ సినిమా వస్తే అర్థమవుతుంది, తప్పు ఏం కాదు. దాని అర్థం ఏంటంటే ఆ సినిమా మీరు చూడాల్సిందే కంపల్సరీ. బట్ ఫస్ట్ ఆఫ్ మొత్తం కామెడీకి వెళ్ళిపోయింది. కామెడీ అంటే అందరికీ లవ్ ప్రపోజ్ చేస్తూ ఉంటాడు, లవ్ బ్రేకప్ చేస్తూ ఉంటారు. అది ఎందుకు లవ్ బ్రేకప్ అవుతుంది అంటే అది ఒక వేరే ఉంటుంది, అది చెప్పదు. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్లో మన హీరోయిన్ ఉంది కదా, వాళ్ళ ఫాదర్ని లవ్ చేస్తాడు, లాస్ట్ బిల్డింగ్ మీద తీసుకుపోయి బుల్లెట్ ఇస్తాడు. అది ఏంటంటే సెకండ్ హాఫ్లో రివీల్ చేసిండు. చాలా బాగా మంచి టైమింగ్, హీరోయిన్ టైమింగ్ కూడా బాగుంది, సూపర్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయింది. ఆ అమ్మ ప్రేమను కూడా లాస్ట్ హాఫ్లో చూపెట్టిండు. అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు ఒక చిన్నప్పటి 12 ఇయర్స్ నుంచి అమ్మాయి లవ్ చేస్తుంది, బట్ హీరోకి తెలియదు. ఐ లవ్ యూ అని చెప్పేసరికి ఈయన అదే మైకంలో ఎంబడివాడు కదా. లాస్ట్కి అయితే ఫైనల్గా ఆమె సెట్ చేసుకుంటాడు. నెక్స్ట్ 6 మంత్స్ లోపల అగ్రిమెంట్ చేసుకుంటారు వీళ్ళు, ఏంటంటే అప్పటి వరకు ఫినిష్ అయిపోతుంది అని చెప్పేసి. పెళ్ళి బ్యాక్గ్రౌండ్స్ బాగున్నాయి, ఆర్ట్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే కూడా బాగుంది, డైరెక్షన్ కూడా సూపర్గా ఉంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. పాగల్ పాగల్ సాంగ్ చెప్పేసింది. లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే �ఆ అమ్మాయి ఈయనని 12 ఇయర్స్ ముందు నుంచే లవ్ చేస్తుంది, ఆ విషయం హీరోకి తెలియదు అనమాట. అదొకటి బాగుంది. లాస్ట్ కల్లా అమ్మ సెంటిమెంట్తో కూడా హిట్ అవుతుంది ఈ సినిమా. ఫలక్నమ్మ దాస్ ఇంకా హిట్ కన్నా మించి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. సినిమా బాగలేదు, అన్నోన్ని పాగల్ పాగల్ చేసి కొట్టాలన్న. బాగలేదు, అన్నోన్ని పాగల్ చేసి కొట్టాలి, పాగల్ అట్లుందన్న. ఇచ్చి పడేసిండు విశ్వక్సేనన్న. విశ్వక్సేనన్న ఐ లవ్ యూ అన్న, ఐ లవ్ యూ. నువ్వు ఎవరికోనికో చెప్తావు అన్న ఐ లవ్ యూ సినిమాలో. ఇప్పుడు నేను చెప్తున్నాను ఐ లవ్ యూ అన్న. అన్న రిప్లై అన్న ఐ లవ్ యూ టు అని రిప్లై కింద పెట్టాను ఐ లవ్ యూ. సినిమా కిరాకుంది, ఇచ్చి పడేసి ఎవ్వరు లేపే అవసరం లేదన్న. నువ్వు చెప్పినావు కదా ఒక ఇంటర్వ్యూలో ఎవ్వరు లేపే అవసరం లేదన్న. అన్న మేము లేపుతామన్న, మీ ఫ్యాన్స్ అన్న, మేము లేపుతాం సినిమాని, మేము లేపుతాం. క్లబ్లలో కాదు, పార్టీలు థియేటర్లలో ఉంది సినిమా. సినిమా పాగల థియేటర్లలో ఉంది కదా, థియేటర్లలో పార్టీలు ఇచ్చిండు. పార్టీ 100% దమ్కా బిర్యానీ ఇచ్చేసిండు, సూపర్ హిట్ అన్న. పాగల్ ఇచ్చి పడేసిండు, గత్తర్ లేపేసిండు. తీస్ మార్క్ అన్న అన్న, నువ్వు ఏడుకో వెళ్ళిపోయినావు అన్న, పైకి లేచిపోయినావు. టోటల్గా మూవీ సూపర్ హిట్ అన్న. కిరాకుంది అన్న, మర్చిపోయినా అన్న, తాగుదామన్నా. హిట్ అయింది సినిమా, ఎప్పుడు చెప్పు, ఏడా సిట్టింగ్ వేస్తాం. విశ్వకన్నా చెప్పు ఎప్పుడు వేస్తాం సిట్టింగ్, తాగుదామని చెప్పినావు కదా. సూపర్ హిట్ కాదు ఓన్లీ, సూపర్ హిట్, ఏడా తాగుదాం చెప్పన్న. అన్న రివ్యూ చూసినావు అనుకో, తాగుదామని మెసేజ్ చేయి, అందరం వచ్చేస్తామన్న. సూపర్ హిట్ అన్న మూవీ అయితే. థ్యాంక్ యూ అన్న. ఒకటే అన్న, ఉనికనే విశ్వసేనేనా? పేరు మార్చుకున్నా, మార్చుకొని చెప్పేసి విశ్వసేని బాగా పెట్టుకోని చెప్పు. 83 మంది అమ్మాయిలు లవ్ చేసిన, నేను కూడా 84 మంది అమ్మాయి ఎత్తుకుంటున్నాను నేను కూడా ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ లవ్ చేసే అమ్మాయి దొరకలే బ్రో. ఈ సినిమా చూసినా కదా, దొరుకుతుందని వెయిట్ చేస్తున్నా నిజంగా. విశ్వసేన అన్న మూసుకుంటే తెరిపిస్తున్నావు కదా, దాని అమ్మ డేటర్ తెలుసుకుంటే ఒకటే నేమ్, నేమ్ మార్చుకో అన్న. విశ్వసేన బ్యాన్ పెట్టేసుకో. సినిమా మాత్రం అల్టిమేట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పలా కొట్టిండు. పవన్ కళ్యాణ్కి తొలి ప్రేమ, రవితేజకి ఈడియట్, విశ్వసేన్కి పాగల్, అంతే పోయా. ఇచ్చి పడేసి థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన కదా అభయ, ప్రేమిసే అమ్మాయిని ప్రేమించడం కాదు, అమ్మాయి పేరెంట్స్ కూడా లవ్ చేయాలి. అది సినిమా చూడండి తెలుసు అన్నా, అది చెప్తే నువ్వు సినిమా చూస్తావు అన్న, నువ్వు పోయి సినిమా చూసి తెచ్చుకో. నేను రివ్యూగా కూడా అని చెప్పాలి, సినిమా చెప్పాను, చెప్పినేదా చూడండి అంతే. రవితేజకు ఈడియట్, పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ, విశ్వసేన్కి పాగల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడితే ఇంకా పాటలు అందరూ హిట్ అయ్యింది తెలుసు నాకు, దేం మాట్లాడదు. విశ్వసేన్ బాయ్ గురించి మాట్లాడుకోవాలని టెండర్ మీద చూడరు. అది పాగల్ చాలా బాగుంది సినిమా. పాగల్ అనేది ఏమి నేను చెప్తా భయ్యా, చెప్పు. పాగల్ అనేది ఇప్పుడు ఆ కథ ఏమంటే, తన అమ్మాయి, అమ్మలో ఉండే లవ్ని తన లవర్లో చూసుకుంటాడు. మొత్తానికి డైరెక్టర్ అనే ఫస్ట్, ఇంకా సినిమా మొత్తానికి కరెక్ట్ వేలో చూపెట్టినాడు. తను చూపెట్టాలనుకునేది క్లియర్గా చూపెడుతున్నాడు. సాంగ్స్ అయితే బాగున్నాయి కరెక్ట్గా. అంటే నివేద హీరోయిన్స్కి అంత స్కోప్ లేదని చెప్పొచ్చు. నివేద పేత్రరాజు యాక్టింగ్ అయితే కేక. మొత్తానికి అన్నని కొత్త జానర్లో చూసినాం అనమాట, ఇన్ని దినాలు మాస్ యాంగిల్లో చూసినాం, ఇప్పుడు కొద్దిగా రొమాంటిక్ యాంగిల్లో వచ్చినాడు. లవ్ లవర్ బాయ్ ఇమేజ్గా నెక్స్ట్ సెట్ అయినట్లే సరిపోతుంది. కంపల్సరీగా అంటే యావరేజ్ భయ్య 5K 3.5 ఇవ్వచ్చు, కొద్ది సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఆడియన్స్ని బట్టి ఉంటుంది అంత కరెక్టే. ఇంటర్వెల్ టెస్ట్ అయితే హైలైట్ ఉంది భయ్య, ఆ లాస్ట్ రివెల్ చేస్తాడు క్యారెక్టర్, అది చూస్తే కొద్దిగా బాగుంటుంది, హైలైట్ ఉంటుంది సీన్. స్క్రీన్ ప్లే అయితే అదిరిపోయింది, ఎమోషన్స్ అనేది క్యారీ బాగా చేస్తున్నారు. అన్న అయితే కొత్త యాంగిల్లో సూపర్గా ఉన్నాడు. మ్యూజిక్ అల్టిమేట్ భయ్య, చెప్తున్నాను కదా మ్యూజిక్ అల్టిమేట్. సాంగ్స్ మాత్రము బాగా క్లియర్గా బాగుంది, అంత చెప్పలేం కానీ
ఫ్యామిలీ కానీ అందరు ఆల్మోస్ట్ అందరు క్యారీ చేసి తిని అంటే ఎక్కువ మంది లవర్స్ 1600 మందిని ప్రేమించాడు కదా లవర్స్ అయితే క్లియర్ గా ఏం చెప్తున్నా అంటే వాళ్ళు చూపెట్టాలనుకోనింది చూపెట్టలేకపోయినారని నా ఉద్దేశం అంతే కరెక్ట్ చెప్పాలని చూపెట్టాలి ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ కి కృష్ణుడు గోపికలను 1600 మందిని ప్రేమిస్తాడు కానీ తనకి కావాల్సింది ఒక్క రాధ మాత్రమే ఆ ఒక్క రాధనే నివేద పేతరాజు అని నేను అనుకుంటున్నాను నాకైతే ఆ సింక్ అయ్యింది ఆడియన్స్ కి ఎలా సింక్ అయ్యిందో మనకి తెలుసు అన్నమాట మొత్తానికి చూపెట్టాలనుకోనింది డైరెక్టర్ పక్కా బాగా చూపెట్టాడు ఇప్పుడు కృష్ణుని యశోద ఎలా పెంచుతది ఎగ్జాంపుల్ కి అలా పెంచింది అలా పెంచింటాడు అన్నమాట తనలో ఆ అమ్మ ప్రేమను చూసుకోవాలనుకొని నివేద పేతరాజును అది క్యారీ అవుతది లాస్ట్ కనేది ఎండింగ్ బాగుంది భయ్యా ఓవరాల్ గా బాగుంది క్లియర్